హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 4 11th వీక్ ఆరంభమైంది. నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే మనం నిన్న ఎపిసోడ్ని కానీ తీసుకుంటే జస్ట్ ఎనాలిసిస్ రివ్యూలోకి వెళ్దాం. ముఖ్యంగా మూడు పాయింట్లు మనం దీంట్లో గ్రహించవచ్చు. ఒకటి, విపరీతమైన బాండింగ్, అంటే కంటెస్టెంట్ల మధ్యన బాండింగ్ ఉండి వాళ్ళు బయటకు వెళ్తుంటే విపరీతమైన క్రేయింగ్, ఏడుస్తూ ఉంటే ప్రేక్షకులు హర్షించి ఓట్లు వేస్తారా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, మనం చూసాం సోహెల్ మహబూబ్ ఎపిసోడ్, అసలు ఆ బాండింగ్ ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు కాలేజీలో చదివిన వాళ్ళ మధ్యన ఉండే బాండింగ్ 90 రోజుల్లోనే, అంటే ఇప్పటికి దాదాపు 10 వారాలు అయిపోయింది కాబట్టి 70-75 రోజుల్లోనే ఈ విధంగా బాండింగ్ ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళగానే వీళ్ళు మర్చిపోయి గేమ్ ఆడేసేస్తూ ఉన్నారు. సరే, మైండ్లో గుర్తుండొచ్చు, కాకపోతే బాండింగ్ బాగా ఉండొచ్చు, కానీ అంత బాగా ఏడిస్తే మన బాధ పోతుందా అంటే పోతుందేమో చెప్పలేము. ఎందుకంటే అసలు కొద్ది రోజులు ఉండిపోయేదానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ విధంగా ఇంత బాండింగ్ ఉంటుందా అని ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే ఈ విధంగా భయంకరంగా మనం బాండింగ్ ఉండి కొద్దిగా సింపతి కార్డులు కానీ వేస్తే ఓట్లు వేస్తారా అనేది ఆశ్చర్యం. ఎందుకంటే ఈ విపరీతమైన ఏడుపుని లైక్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ చేయని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇటువంటి లైక్ చేయరు, స్ట్రాంగ్గా ఉండాలి, బి పాజిటివ్గా ఉండాలి ఏమిటి అని. అయితే ఒకటి, వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి మహబూబ్ బయటకు వెళ్ళటం వల్ల అంత బాగా బాధపడి ఉండొచ్చు సోహెల్. సరే, ఇది పక్కన పెడితే ఇక చివరిలో రెండు కుండలు పెడతాం. ఆ కుండలో లైట్లు వెలగటం, గ్రీన్ లైట్ ఉన్నవాళ్ళు సేవ్ అవుతారు, రెడ్ లైట్ ఉన్నవాళ్ళు సేవ్ కారు అని చెప్పటం. అది కూడా ఎందుకంటే ముందే డిసైడ్ అయిపోయింది, నిన్నే లీక్ అయిపోయింది, ఒక 4 రోజులు బట్టి లీక్ అయిపోయి తిరుగుతూ ఉంది మహబూబ్ అవుట్ 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 అని మనం చూసాం ఇంటర్నెట్లో. సో మహబూబ్ అవుట్, దానికోసం జాకీలు పెట్టి లేపుతున్నారు టీఆర్పీల కోసం, లేవట్లేదు. అయితే ఇక్కడ అత్యంత ఇంటెలిజెంట్గా ప్రవర్తించింది ఏమంటే అభిజిత్ కొద్దిగా బాధపడ్డాడు, కానీ బి పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే ఓట్లు తక్కువ వస్తే ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే బిగ్ బాస్ హౌస్లో నుంచి. అది గ్రహించాలి, గ్రహించి మనం ప్రవర్తించాలి. ఇది ఒక పాయింట్ అనమాట. ఇట్లా రకరకాల ఇవన్నీ సేవ్ చేసుకుంటూ వెళ్ళాడు, ఒక పక్కన హర్యానాని, ఒక పక్కన మోనాల్ని. ఆ తర్వాత సోహెల్ కూడా చివరిలో సేవ్ అయిపోయాడు. సో మహబూబ్ అవుట్ అయిపోయాడు. అయితే ఈ సేఫ్ చేయటం, సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళటం అనేది ముందే డిసైడ్ అయి ఉంటుందని నిన్న ఎపిసోడ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఆ విధంగా చూడండి, అఖిల్ మరి మహబూబ్ విపరీతమైన బాండింగ్లో ఉన్నారు, కానీ అఖిల్ అంత పాజిటివ్గా అంటే రెస్పాండ్ అయ్యాడు, కానీ బాధతో విపరీతమైన బాధనైతే కనపరచలేదు. ఒక్క సోహెల్ మాత్రం విపరీతంగా బాధపడ్డాడు. సరే, ఈ విషయాలని పక్కన పెడితే నామినేషన్స్ కూడా జరిగిపోయినాయి. ఇక ఈ ఎపిసోడ్లో అంత హైలైట్స్ అంటే ఏమీ లేవు. ఇక నాగార్జున కూడా తెలిసిపోయింది కాబట్టి మహబూబ్ అవుట్ అని త్వరగా రమ్మంటున్నాడు, బయటికి వెళ్ళిపోవాలి నువ్వు, ఒప్పో సెల్ఫీ తీసుకొని వచ్చేసే బయటకు అంటున్నాడు. సో ఈ ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఈ ఎనాలిసిస్ మాత్రం అంత విపరీతమైన సింపతి కార్డులు అయితే ప్రదర్శిస్తే ఓట్లు పడవనేది అర్థమవుతుంది. ఎందుకంటే 11th వీక్ నామినేషన్లో 6 ఉన్నారు. సరే, ఈ విషయాలని పక్కన పెడితే ఎందుకంటే హైలైట్స్ లేవని మా అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా సరే, ఇక్కడ మీరు ఒక విషయం బాగా గమనించాలి, సోహెల్ మహబూబ్ మధ్యన బాండింగ్ బాగా ఉంది, అఖిల్ మహబూబ్ మధ్యన అయితే అంత లేదు. ఎందుకంటే మహబూబ్ ఓవర్గా బాధపడ్డాడు, కానీ అఖిల్ కోసం అఖిల్ అంత బాధపడలేదని మనం ఎపిసోడ్ చూసి తెలుస్తుంది. ఇక హారిక, హారిక చెప్పేది ఏముంది, లిప్టిక్లు పూసుకొని అనుకుంటుంది తప్పితే అక్కడ ఏమీ లేదు. ఇక అంతకంటే గొప్పగా చెప్పుకోవాల్సిన గొప్ప గొప్ప హైలైట్స్ ఏమీ లేవు. అయితే బి పాజిటివ్గా అభిజిత్ ఉండటం మీరు గమనించవచ్చు. ఆ తర్వాత అవినాష్ కూడా చాలా బాధపడ్డాడు, హర్యానా కూడా చాలా బాధపడింది. ఇక మోనాల్, లాస్య వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొద్దిగా ఫీల్ అయ్యారు. సో ఎందుకంటే హైలైట్స్ లేవు ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు మా వికీ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.